ఆర్టీఐ హౌస్ మీద దాడి చేశారు, కొత్త వాళ్ళ దాడులు కూడా చేస్తున్నారు. ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది? ఈ రోజున గన్నవరం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి మాయని మచ్చగా ఈ విధ్వంస కాండని మేము అభినందిస్తూ ఉన్నాం. ఈ రోజున స్వయంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీయే ఈ రోజున మా పార్టీ ఆఫీస్ మీదకి దాడికి దిగి స్వయంగా ఆయన రెక్కి నిర్వహించి ఇక్కడ ఆయన అనుచరుల్ని రౌడీల్ని పార్టీ ఆఫీస్ మీదకి ఉచిగొలిపి ఈ రోజున ఈ విధ్వంసకాండ సృష్టించాడు. కావున ఇందులో భాగంగా ఈ రోజున ఆఫీస్ పార్టీ ఆఫీస్ అద్దాలు అలాగే పార్టీ నాయకుల కార్లు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి బైకులు ఇవన్నీ కూడా తగలబెట్టారు. అంతేకాకుండా మహిళా కార్యకర్తల మీద, మహిళా నాయకురాళ్ళ మీద రాళ్లదాడి చేశారు. ఇటువంటి దాడులు గన్నవరంలో గతంలో ఎప్పుడూ లేదు. మా పార్టీ సింబల్ మీద గెలిచి మా పార్టీ కార్యకర్తల కష్టాజితంతో గెలిచినటువంటి ఎమ్మెల్యే వంశీ మోహన్ ఈ రోజున మాపైనే ఈ విధంగా దాడులు చేయడం చాలా సిగ్గుచేటు. కాబట్టి ఒకసారి అవతల పార్టీ వాళ్ళకి కూడా మేము వినవిస్తూ ఉన్నాం, ఏంటంటే మా ఓట్ల మీద గెలిచి మా మీద దాడి చేస్తున్నాడు, రేపు పొద్దున మీ మీద కూడా దాడి చేస్తాడు. ఇటువంటి విష సంస్కృతి ఎప్పుడు గన్నవరంలో లేదు. కాబట్టి ఇలాంటి నాయకుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యాన్ని అంతా ఈ గన్నవరంలో తీసుకొచ్చి గన్నవరంలో అశాంతి అసాంఘిక కార్యకలాపాలు పెట్టిరేగే విధంగా ఈ ఎమ్మెల్యే వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంపై దాడి, తెలుగుదేశం పార్టీ పైన జరిగినటువంటి దాడి కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముందు ముందు కూడా ఇటువంటి దాడులకి మేము వెనకాడ పోము. మీ ఉడత ఊపులకు, ఇలాంటి చర్యలకు మేము భయపడం. ఇంకా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వ్యక్తిగత విమర్శల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. గతంలో ఈ నాయకులు ఎటువంటి వ్యాఖ్యలు చేశారో, ఎటువంటి విమర్శలు చేశారో ప్రపంచం మొత్తం తెలుసు. ఏకంగా అధినాయకుడిని, వాళ్ళ ఫ్యామిలీని కూడా రోడ్డుకు లాగినటువంటి చరిత్ర వీళ్ళది. ఇంకా సిగ్గే అయిపోద్ది వీళ్ళ వ్యవహారం చూసుకున్నట్లయితే. కాబట్టి వీళ్ళు విమర్శలు చేశారంటే దానికి ప్రతి విమర్శలు చేసుకోండి. అంతేకాని ఈ విధంగా దాడులేండి, ఈ విధంగా అరాచకం ఏంటి? ఇది గన్నవరమా? ప్రశాంతంగా ఉండే గన్నవరంలో ఇలాంటి అరాచకం ఏంటి? కాబట్టి విఘ్నులైన గన్నవరం ప్రజానీకం కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, చంద్రబాబు నాయుడు గారి నువ్వు కనీసం ఒక జంతువుని తీసుకొచ్చి నుంచోబెట్టినా ఆ జంతువు మీద కూడా నువ్వు గెలవలేవు. నీ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు కావాలంట నీకు? నువ్వెంత, నీ ఇదెంత? నువ్వు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎంత తోడువా? ఒక్కసారి నీకు తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇచ్చింది ఎవరో ఒకసారి గుర్తు చేసుకో. నిన్ను నాయకత్వాన్ని నీలో పెంపొందించి ఇంతటి వాడిని చేసిన నాయకుడు ఎవరో ఒకసారి గుర్తుంచుకో. ఈ రోజున అధికారం ఉందని కదా మదం ఎక్కి మాటలు మాట్లాడితే నీకు ప్రజలు బుద్ధి చెప్తారు. నీ వ్యవహార శైలి అంతా కూడా ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి నీ అసలు రంగు ప్రజలు గమనించారు. నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. నీ ఓటమి జీర్ణించుకోలేక ఈ రోజున అరాచకానికి పాల్పడతా ఉన్నావు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి నాయకుడిని గన్నవరం నుంచి తరిమి తరిమి కొట్టాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యానికి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఇలాంటి నాయకుల్ని ప్రోద్బలం చేయొద్దు. కాబట్టి ఇలాంటి నాయకుల్ని, ఇలాంటి దాడులు చేసేటువంటి కార్యకర్తలను కూడా ఒకసారి మనం పక్కన పెట్టేసి నిజమైన ప్రజాస్వామ్యానికి, మనం గన్నవరాన్ని ఒక శాంతి స్థాపన కోసం మనం కృషి చేద్దాం. పుత్తలపల్లి సుందరయ్య గారు లాంటి మహానుభావులు నడియాడిన నేల ఇది. ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా ఉంటాం. పోరాటాల పురిటి గడ్డ అలాంటిది ఈ రోజున విధ్వంసాలు చేసి ఈ రోజున అరాచకాలు సృష్టించారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి దాడులకు మేము భయపడేది లేదని చెప్పి మరొకసారి మేము తెలియజేస్తూ ఉన్నాం.